ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఒక కీలక ప్రకటన చేశారు ఇమీడియట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో పదిహేడు వేల పోస్టులు భర్తీ చేయబోతోంది ప్రభుత్వం అనేది నిజంగా నిరుద్యోగులకు ఇది అతిపెద్ద శుభవార్త చెప్పాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పెషలిస్ట్ వైద్యులు అంటే డాక్టర్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ కావాలి అలాగే వైద్య సిబ్బంది కావాలి పారామెడికల్ సిబ్బంది కావాలి స్టాఫ్ నర్సులు కావాలి అలాగే ఏఎన్ఎంలు అలాగే చాలామంది వీళ్ళందరూ కావాల్సిన అవసరం ఉంది సో ఇటువంటి నేపథ్యంలో మొత్తం దాదాపు పది పదిహేడు వేల పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి సంబంధించి ఆలనాని ఒక క్లారిటీ కూడా ఇచ్చారు కరోనా కేర్ సెంటర్లో వసతులు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకోవడంతో పాటు ఈ నెల తేదీ తేదీలోపు ఖచ్చితంగా ఈ పోస్టులన్నీ భర్తీ చేయాలి అంటే పదిహేడు వేల పోస్టులు ఈ నెల పదో తేదీలోపు భర్తీ చేయాలి అనేది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం అనమాట అంటే ఈ నెల పదో తేదీలోపు రెగ్యులర్ వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయడం ముందు ఒక తొలి విడతగా టార్గెట్ పెట్టుకున్నారు ఎందుకంటే కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది కరోనా కేసుల సంఖ్య దీని నేపథ్యంలో వాళ్ళకి కేసుల సంఖ్య పెరిగిపోవడంతో వాళ్ళకి పూర్తి రక్షణ కల్పించాలి అంటే వాళ్ళకి అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించాలి అంటే ఖాళీగా ఉన్న పోస్టులన్నీ ఇమీడియట్గా భర్తీ చేయాలి అనే ఆలోచన అనమాట ఎందుకంటే రాష్ట్రంలో వెంటిలేటర్లు అలాగే ఆక్సిజన్ బెడ్లు మందులు కొరత అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు కాకపోతే ఈ స్టాఫ్ కొరత సిబ్బంది కొరత అయితే బాగా కనిపిస్తుంది వైద్యులు నర్సులు కొన్ని కొన్ని చోట్ల అందుబాటులో ఉన్నారు మంచి మంచి భోజనం కూడా పెడుతున్నారు కానీ కొన్ని ఆసుపత్రుల్లో కరోనా ఆసుపత్రుల్లో మాత్రం కొన్ని ఆసుపత్రుల్లో కొన్ని ఆసుపత్రుల్లో సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి కొన్ని చోట్ల స్టాఫ్ సిబ్బంది సరిగ్గా లేకపోవడంతో ఇమీడియట్గా పదిహేడు వేల పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించారు తాజాగా ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే తొమ్మిది వేల ఏడు వందల నలభై ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి అరవై ఏడు మంది మృతివాత పడ్డారు కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పోస్టులు భర్తీ చేయాలి ఈ మెడికల్ సిబ్బందికి సంబంధించి అలాగే పారామెడికల్ సిబ్బందికి సంబంధించి స్టాఫ్ నర్సులు ఏఎన్ ఏఎన్ఎంలు అలాగే ఎఫ్ఎన్ఓలు వీళ్ళందరూ కూడా ఎంఎన్ఓలు వీళ్ళందరినీ కూడా అతి త్వరలోనే రిక్రూట్ చేయబోతుంది అనేది నిజంగా అతిపెద్ద శుభవార్త దీనికి సంబంధించి ఆల్రెడీ ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా మొదలైందంట నిరుద్యోగులందరికీ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక అద్భుతమైన ఆఫర్ అనే చెప్పాలి ఒక గొప్ప శుభవార్తె ఆంధ్రప్రదేశ్ ప్రజలకిది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి